మామా ఈరోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకి యూట్యూబ్ లైవ్ వీడియో అయితే ఉండబోతుంది. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్ లైవ్లో ఇవ్వబోతున్నాను. మీకు తెలిసిన అండ్ మీరు తెలుసుకోవాల్సిన మూవీస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా లైవ్లో మీరు కామెంట్ చేసేయండి, మీకు ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తా అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో డెఫినెట్గా లైవ్లో కలుసుకుందాం. సో మామా అండ్ ఈరోజు రాత్రి 8:30 మరికొన్ని ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉండబోతున్నాయి. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫస్ట్ కంటెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే వీడియోని చూసేయండి. హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మావా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశారన్నమాట, భీమల నాయక్ మూవీ మనకు థియేటర్లు ఎప్పుడు వస్తుంది, ఒకవేళ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఏ మంత్లో ఓటీటీలో వస్తుంది అనేది మీకు క్లియర్గా వీడియో చేశారన్నమాట. ఆ వీడియో సంబంధించిన తమిళ ఇదే. సో ఈ వీడియోని ఎవరైనా మిస్ అంటే వెళ్ళి చూడండి అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి మావా. సో ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వచ్చేద్దాం. తమిళ హీరో సూర్య లేటెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం ఎదర్కం తునిధివన్, తెలుగులో మన టైటిల్ ఈటీ అండ్ కన్నడ మలయాళం లాంగ్వేజ్లో కూడా సేమ్ 5 లాంగ్వేజ్లు, తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం 5 లాంగ్వేజ్లో ఈ మూవీ మనకు యాక్చువల్లీ 4 ఫిబ్రవరి ఈ మూవీ థియేటర్ రిలీజ్ కావాలి కానీ పోస్ట్పోన్ చేశారన్నమాట. మనకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కానీ మళ్ళీ ఇంకోసారి పోస్ట్పోన్ చేస్తున్నామని మనకు అనౌన్స్ చేశారన్నమాట. అండ్ మా ఇప్పుడు ఈ మూవీ మనకు పోస్ట్పోన్ చేసి ఒక 2 వారాలు పైన అవుతుంది కానీ ఇంకా మనకు ఈ మూవీ ఎప్పుడు థియేటర్ వస్తుందనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మీకు ఒక 2 డేట్లు అయితే చెప్తా. 1 ఫిబ్రవరి 18, ఒకవేళ ఈ మూవీ 18 మనకు మూవీ అనౌన్స్మెంట్ రాకపోతే 11 మార్చి ఈ 2 డేట్లు అయితే అనుకుంటున్నారు. ఒకవేళ ఈ 2 డేట్లు కూడా లేదనుకుంటే ఇంకా మర్చిపోండి, ఈ మూవీ ఇంకా థియేటర్ అయితే రిలీజ్ కాదు. సో ఎందుకంటే రీసెంట్ టైం చూసుకుంటే హీరో సూర్య గారిది 2 సినిమాలు, ఒకటి జై భీమ్, అంతకుముందు సూర్య పోట్రు. సో తమిళ మూవీ టైటిల్ మనకు తెలుగులో వచ్చి ఆకాశమే నీ హద్దురా. సో ఈ 2 సినిమాలు మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేశారన్నమాట, డైరెక్ట్ ఓటీటీ అన్నమాట. సో మా ఇప్పుడు ఈ మూవీ కూడా మనకు 99% అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైం ఒక ఇంటర్వ్యూలో అంటే 2D బ్యానర్ అంటే ఆయనది ఓన్ బ్యానర్ అన్నమాట, అతని బ్యానర్లో నిర్మిస్తున్న సినిమాలన్నీ మనకు ఓటీటీలో తీసుకొస్తామని చెప్పారన్నమాట ఎవరు, హీరో సూర్య గారు. కానీ ఇప్పుడు ఈ ఎదర్కొన్ తునిధివన్ ఈటీ మూవీ వచ్చి సన్ పిక్చర్స్ వాళ్ళది, కళానిధి మారన్, సో వాళ్ళ బ్యానర్లో వస్తున్న మూవీ కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు అమెజాన్ ప్రైమ్లో వచ్చే పరిస్థితి లేదు. సో మ్యాక్సిమం మనకు సన్ నెక్స్ట్లోనే ఈ మూవీ రావాలన్నమాట. కానీ సన్ నెక్స్ట్ వాళ్ళు అంత తొందరగా ఈ మూవీ ఓటీటీలో అయితే తీసుకురారు. మ్యాక్సిమం మనకు 100% ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవుతుంది. సో అదనమాట మీకు క్లారిటీ ఇద్దామని ఈ మీకు తమిళ కూడా మీకు అమెజాన్ ప్రైమ్ అని పెట్టాను. సో సన్ నెక్స్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, మనకు ప్రతి ఒక్క పోస్టర్లో మనకు సన్ పిక్చర్స్ అని పైన లోగో కూడా ఉంటుంది అన్నమాట. సో డిజిటల్ సన్ నెక్స్ట్ అండ్ సాటిలైట్స్ వచ్చి జెమినీ టీవీ అండ్ సన్ టీవీ అన్నమాట. సో మా మ్యాక్సిమం మనకు 100% మూవీ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనకు సన్ నెక్స్ట్లోనే ఈ మూవీ థియేటర్లో రిలీజ్ స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత మనకు 1 మంత్ గ్యాప్లో సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది, అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవ్వదు. సో చాలామంది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందని చాలా వైరల్ అవుతుంది. సో దానివల్లే మీకు ఈ తమిళ అయితే పర్టికులర్ పెట్టారన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్లో మనకు ఎదర్కం తునిధివన్ మూవీ అయితే స్ట్రీమింగ్ అవ్వదు, ఓన్లీ సన్ నెక్స్ట్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, క్లియర్. సో చెప్పా కదా థియేటర్ 2 డేట్లు అయితే లాక్ చేస్తారు, 1 ఫిబ్రవరి 18 అండ్ మార్చి 11. సో కమింగ్ సూన్ మీకు 1 ఫిబ్రవరి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో వెయిట్ చేయండి, ఓకేనా. సో ఇది మా ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీద నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారు నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో. మళ్ళీ మీ ముందు ఉంటాం మావా, బాయ్.